అందరికీ జేబీ, వాట్ విల్ పీపుల్ చూస్? కోట్లను దోచేసే దొంగ అని తెలిసి కూడా ఓటు చేస్తాం. కష్టం వచ్చినప్పుడు ప్రజల దగ్గరకు వచ్చి తన సొంత డబ్బుని దానం చేసి ప్రజలకు అండగా నిలబడేవాడికి మాత్రం అనుభవం లేదని స్టేట్మెంట్లు ఇస్తాం. ఐఎమ్ క్వశ్చనింగ్ ద పీపుల్ హూ ఆర్ ఓటెడ్ ఫర్ క్రిమినల్ పొలిటీషియన్స్. దోచుకోవడంలో అనుభవం ఉంది అని ఓటు చేస్తున్నారా? భావి తరాల భవిష్యత్తు కోసం నిలబడతానో అని చెప్పేవాడిని వదిలేసి అధికారంలో ఉండి వాళ్ళ కుటుంబాల కోసం కోట్లను కొల్లగొడుతున్న వారికి ఓటు చేస్తారు? ఐఎమ్ క్వశ్చనింగ్ ద పీపుల్ హూ ఆర్ ఓటెడ్ ఫర్ కరప్టెడ్ పొలిటీషియన్స్. మన పిల్లల భవిష్యత్తు కన్నా వాడి సొంత లాభాల కోసం పనిచేసేవాడిని ఎన్నుకుంటారా? లేదు, నా ఓటు నా ఇష్టం అని చెప్పి కోటర్కి బిర్యానీకి 2000కి మీ ఓటు నమ్ముకుంటే, యువతకు ఉద్యోగాలు లేక వాళ్ళ ఆశయాలను ప్రోత్సహించే వ్యవస్థలు లేక వారి ఆశలను ఆశయాలను నెరవేర్చుకోలేకపోతున్నామని నిస్సహాయంతో ఓడిపోతున్న యువత, ప్రాణాలు కోల్పోతున్న యువత తరపున మీ అందరినీ ఒకటే ప్రశ్నిస్తున్నా. వాళ్ళ జీవితాలను నాశనం చేసే అసమర్థుడికి ఓటు చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికి మీకు ఏం హక్కు ఉంది? ప్రజలారా, ఇకనైనా ఓటు చేసేటప్పుడు మీకోసం కాకుండా భావితరాల భవిష్యత్తు కోసం ఓటు చేయండి. జై హింద్.